నేను డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ వెక్టర్ అంటే ఏంటి, దానికి డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అది వెక్టర్ అంటాం. అండ్ ఇక్కడ డైవర్జెన్స్ అంటే ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే, డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ని ది అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. అంటే ఇక్కడ ఫ్లక్స్ అంటే ఫ్లోయింగ్ అని అర్థం. అంటే ఒక యూనిట్ వాల్యూమ్కి ఎంతైతే ఫ్లక్స్ ఫ్లో అవుతుందో దాన్ని డైవర్జెన్స్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏ అనేది ఒక వెక్టర్ అనుకుందాం. లెట్ ఏబి ఏ వెక్టర్ ఫంక్షన్, వెక్టర్ ఫంక్షన్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఎలా, ఎట్ ఈచ్ పాయింట్ అన్నమాట, ఎక్స్వైజెడ్ డైరెక్షన్స్లో. ఎక్స్వైజెడ్ డైరెక్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డెడ్ బార్ డాట్ ఏ బార్, దీన్ని డైవర్జెన్స్ అంటాం. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే కనుక దీన్ని ఇలా సింపుల్గా రాసుకుంటాం. మనకి డెట్ తెలుసు కదా, దానికి వాల్యూ ఏంటంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఇది దేనికంటే డెట్ అనమాట, అండ్ డాట్ డాట్ ప్రొడక్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఏబార్, ఏబార్ అంటే ఎక్స్వై జెడ్ డైరెక్షన్స్లో కాబట్టి ఎక్స్ వై జెడ్ ఇది ఏవై ఏజెడ్. సో ఐ ఇంటూ ఏఎక్స్ ప్లస్ జే ఇంటూ ఏవై ప్లస్ కే ఇంటూ ఏజెడ్. ఇక్కడ ఏంటంటే ఐ డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఐ ఇంటూ వాల్యూ వన్ అవుతుంది, జేజే వన్ కేకే వన్ అండ్ ఐజే వాల్యూ జీరో జేకే వాల్యూ జీరో అవుతుంది. సో ఇది ఇది ఇంటూ చేసుకుంటే ఐఐ వన్ అవుతుంది కాబట్టి డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ జేజే డో ఏవై బై డో వై కేకే డో ఏజెడ్ బై డో జెడ్. ఇది డైవర్జెంట్ ఆఫ్ ఏ బార్. ఇది ఫార్ములా మనం ప్రూవ్ చేయాలి దీన్ని. ఇప్పుడు దీని డెరివేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాలి. దీనికోసం అని చెప్పేసి ఒక రెక్టాంగులర్ పారలలోయిడ్, స్మాల్ రెక్టాంగులర్ పారలలోయిడ్ తీసుకుందాం. ఇది ఒక రెక్టాంగులర్ పారలలోయిడ్, దీనికి ఒక పేరు పెట్టుకుందాం. ఇది ఈ అని, ఎఫ్ ఈఎఫ్జిహెచ్ ఓకేనా. దీనికి ఏమో పిక్యూఆర్ఎస్ అని పేరు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మన డైరెక్షన్స్ తెలుసు కదా, ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఈ లెంగ్త్స్ ఉన్నాయి కదా, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నదాన్ని డిఎక్స్ అంటే దీని వాల్యూ డిఎక్స్ అవుతుంది, దీని వాల్యూ డిఎక్స్ 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 అవుతుంది. అలాగే వై డైరెక్షన్లో ఉన్నదాన్ని డివై, జెడ్ డైరెక్షన్ ఉన్నదాన్ని డిజెడ్ అనుకుందాం. ఇప్పుడు ఈ పారలలోయిడ్ ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో ఎలా ఫ్లో అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది అన్నమాట. దాన్ని అంటే ఏం ఫ్లో అవుతుందంటే, ఏ బార్ అనే వెక్టర్ దీన్ని ఎలా ఫ్లో అవుతుంది అనుకుందాం. అంటే ఇది సెంటర్ కదా, సెంటర్స్ ఇలాగా ఒక లిక్విడ్ అనేది ఫ్లో అవుతుంది. అంటే దానికి ఏ బార్ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఏఎక్స్ ఇది ఏవై ఇది ఏజెడ్ ఇంతగా వెక్టర్ ఏంటి ఏ. ఇది ఇప్పుడు ఎలా వెళ్తుంది, దీని లోపలికి ఇలా లోపల నుంచి ఎలా వెళ్తుంది కదా, ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్లు ఉన్నాయి కదా, దీనిని ఈ అని అనుకుందాం.
దీనిని ఎం అనుకుందాం. ఇక్కడ ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనేవి యాక్సెస్ విత్ రెస్పెక్టివ్లీ ఎక్స్వైజెడ్ అనమాట. ఇప్పుడు డోఏఎక్స్ బై డోఎక్స్ ఇది ఉంది కదా, దీన్ని ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏఎక్స్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సెస్ అనమాట. మరి డోఏవై బై డోవై డోఏజెడ్ బై డోజెడ్ ఏమవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏవై ఏజెడ్ అలాంగ్ విత్ ఏ డైరెక్షన్స్ వై కమా జెడ్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఫ్లో అవుతుంది కదా, ఇది ఏ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఏఎక్స్ ఏఎక్స్ మైనస్ అంటే ఇక్కడ ఎలా వెళ్ళిపోతుంది, ఏదన్నా ఫ్లూయిడ్ దీని పైనుంచి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ హాఫ్ ది రేట్ ఆఫ్ చేంజ్ డో ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది చిన్నది కాబట్టి డిఎక్స్ అనమాట. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇది ఎలా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తాం, ఇది మైనస్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. సో ఏఎక్స్ ప్లస్ హాఫ్ డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఇవి వీటి ఫార్ములాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏఎక్స్ ఫార్ములాలు అనమాట మనం ఇక్కడ వాటినే వేసుకుందాం. వాల్యూ ఆఫ్ ఏఎక్స్ ఎక్కడ ఎట్ సెంటర్ ఫస్ట్ ఎన్ రాసుకుందాం ఎం రాసుకుందామా, ఫస్ట్ ఎం రాసుకుందాం. ఎట్ సెంటర్ ఎం ఏ ఫేస్ ఎం కాబట్టి పిక్యూఆర్ఎస్ పిక్యూఆర్ఎస్ ఫేస్ కదా. ఎంత దాని వాల్యూ ఏఎక్స్ ప్లస్ ఆఫ్ డోఏఎక్స్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది దీని ఫార్ములా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఎన్ దగ్గర వాల్యూ ఇది ఎట్ ఎట్ సెంటర్ ఎన్ ఫేస్ ఏంటి ఈఎఫ్ జిహెచ్ ఈఎఫ్ జిహెచ్ ఫేస్ అనమాట. ఒక మైనస్ వస్తుంది కదా ఏఎక్స్ మైనస్ హాఫ్ డోఏఎక్స్ డోఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫ్లక్స్ డెఫినేషన్ కావాలి. అంటే ఫ్లక్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫేస్ అండ్ నార్మల్ కాంపోనెంట్ అన్నమాట. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఇక్కడ ఫ్లక్స్ అంటే ఫ్లోయింగ్ పర్ యూనిట్ వాల్యూమ్ అని, ఎంత ఫ్లో అయిందో దాన్ని ఫ్లక్స్ అంటాం, పర్ యూనిట్ వాల్యూమ్ ఫ్లక్స్ అంటాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనకు తెలిసింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఫేస్, ఫేస్కి నార్మల్ కాంపోనెంట్ వెక్టర్కి ప్రొడక్ట్ని ఫ్లక్స్ అని సింపుల్గా అంటాం. సో మనకి ఏం కావాలి, ఈఎఫ్జిహెచ్కి దగ్గర ఫ్లక్స్ అండ్ పిక్యూఆర్ఎస్ దగ్గర ఫ్లక్స్ కావాలి. ఇప్పుడు ఈఎఫ్జిహెచ్ దీని దగ్గర ఫ్లక్స్ కావాలి, ఇదిగో ఫ్లక్స్. ఇక్కడ మనకేంటి ఫేస్ అన్నాడు, ఫేస్ దగ్గర వాల్యూ ఎంత, ఈఎఫ్జిహెచ్ దగ్గర వాల్యూ ఇది అంటే ఏఎక్స్ మైనస్ హాఫ్ డోఏఎక్స్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ది వెక్టర్ అంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఏమున్నాయి, డిఎక్స్ కాకుండా డివై డిజెడ్ ఉన్నాయి. సో ఇంటూ డివై డిజెడ్ అలాగే ఎట్ ఫ్లక్స్ పిక్యూఆర్ఎస్ కూడా ఉంది కదా, పిక్యూఆర్ఎస్కి ఏంటి పిక్యూఆర్ఎస్కి ప్లస్. సో ఇక్కడ మైనస్ వెళ్ళి ఇక్కడ ప్లస్ అవుతుంది ఏఎక్స్ ప్లస్ హాఫ్
डो ए एक्स बाय डो एक्स इंटू डी एक्स इंटू कॉम्पोनेंट ऑफ वेक्टर का बट्टी डो ई डो जेड उपरोत डी एक्सेस इधे काकुंडा इनका एक्सेस का एक्स डायरेक्शन लो फ्लक्स नहीं दुंदे सो एक्सेस फ्लक्स ने ए डायरेक्शन लो एक्स डायरेक्शन लो అది కావాలంటే కనుక దీని నుంచి దీన్ని తీయాలన్నమాట అంటే ఈ ఎక్స్ ప్లస్ హాఫ్ డోఏఎక్స్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ మైనస్ ఏఎక్స్ మైనస్ హాఫ్ డోఏఎక్స్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డీజే ఇక్కడ ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఇక్కడ ఇది ఏమవుతుంది ప్లస్ అవుతుంది సో హాఫ్ హాఫ్ వన్ అవుతుంది అప్పుడు డోఏఎక్స్ బై డోఎక్స్ ఇది ఇంటూ అవుతుందా డిఎక్స్ డివై డీజెడ్ అవుతుంది ఇది దీని యాక్సెస్ ఫ్లక్స్ ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో యాక్సెస్ ఫ్లక్స్ ఏంటో తెలుసుకున్నాం మరి వై డైరెక్షన్లో సిమిలర్లీ నెట్ ఫ్లక్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఇప్పుడు వై డైరెక్షన్ ఇక్కడ ఏం లేదు ఎక్స్ ప్లస్లో వై పెట్టడమే డోఏవై బై డోవై డిఎక్స్ డివై డిజెడ్ అండ్ జెడ్ డైరెక్షన్లో డోఏ జెడ్ బై డోజెడ్ డిఎక్స్ డివై డీజెడ్ ఇప్పుడు ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్లో తెలుసుకుందాం ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ అంటే కనుక ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్లో ఉన్నాయని ప్లస్ చేస్తాం అంటే ఇది 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 ప్లస్ చేస్తాం ఇప్పుడు ఏమవుతుంది డోఏఎక్స్ బై డోఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ ప్లస్ డోఏవై బై డోవై డివై డిఎక్స్ డిజెడ్ ప్లస్ డోఏజెడ్ బై డోజెడ్ డిఎక్స్ డివై డిజెడ్ ఇప్పుడు ఈ మూడాట్లో డిఎక్స్ డివై డిజెడ్ని కామన్ తెద్దాం చేస్తే ఏమవుతుంది డోఏఎక్స్ బై డోఎక్స్ ప్లస్ డోఏవై బై డోవై ప్లస్ డోఏజెడ్ బై డోజెడ్ ఇంటూ డిఎక్స్ డివై ఇంటూ కదా డిజెడ్ అన్నమాట ఇక్కడ డిఎక్స్ డివై డిజెడ్ అవి ఏంటివి లెంగ్త్ ఆఫ్ ది పారలలైన్ మనం ఇక్కడ ఏంటి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ది అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా యూనిట్ కదా సో డిఎక్స్ ఇక్కడ మనం తీసుకునేది ఏంటి స్మాల్ పారలలైన్ అంటే ఇక్కడ యూనిట్ లెంగ్త్ తీసుకున్నాం ఇక్కడ డిఎక్స్ డివై డిజెడ్ వాల్యూ ఏమవుతుందంటే వన్ అయిపోతుంది సో దీని వాల్యూ వచ్చేసి వన్ అయిపోతుంది అప్పుడు ఈ వాల్యూ మాత్రం అవుతుంది టోటల్ ఫ్లక్స్ డోఏఎక్స్ బై డోఎక్స్ ప్లస్ డోఏవై బై డోఏజెడ్ బై డోజెడ్ ఇది మొత్తం ఏంటి డైవర్జెంట్ ఆఫ్ ఫేబర్ ఇది దీని ప్రూఫ్ ఇదే కదా మనం కనిపెట్టా అనుకున్నాం డైవర్జెంట్ ఆఫ్ ఫేబర్ డోఏఎక్స్ ప్లస్ డోఏవై బై డోఏఎక్స్ బై డోఎక్స్ ప్లస్ డోఏవై బై డోవై ప్లస్ డోఏజెడ్ బై డోజెడ్ ఇదే కదా ఫార్ములా ఇది దీని ప్రూఫ్